ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాయలసీమ రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర సీటులో మాత్రం టీడీపీ విజయం దిశగా దూసుకు వెళ్తోంది. దీంతో ఇప్పుడు అమరావతిలో జరిగే ఎన్నిక కోసం వైసీపీ అలర్ట్ అవుతోంది. విశాఖ కేంద్రంగా కొంతకాలంగా రాజకీయం సాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో గెలుపుని వైసీపీ టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతల్ని మంత్రులతో పాటుగా పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. టీడీపీ చివరి నిమిషంలో అభ్యర్థిని మార్పు చేసింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలతో టీడీపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇది వైసీపీకి ఊహించని ఫలితం. అటు రాయలసీమలోనూ టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. పీడీఎఫ్తో ఓటింగ్ కోసం చేసుకున్న అవగాహన కలిసి వచ్చింది. ఇక్కడ రెండు సీట్లలోనూ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. దీంతో ఇప్పుడు అమరావతి పైన వైసీపీ ఫోకస్ చేసింది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలతో వైసీపీ అమరావతి ఎన్నిక పైన అలర్ట్ అయింది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాల్లోనూ కైవసం చేసుకోవడంపై వైసీపీ దృష్టి సారించింది. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రతి అభ్యర్థికి 22 మంది శాసనసభ్యులు ఓటర్లుగా ఉండాలని నిర్ణయించారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన 4 ఓటు వేస్తే తమ అభ్యర్థులు గెలుస్తారని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి ఓట్లు వేస్తే పాలక పక్షానికి 2 ఓట్లు తగ్గుతాయి. అలాగే వైసీపీ నుంచి మరో 2 శాసనసభ్యులు టీడీపీకి మద్దతు పలుకుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 1-2 మాక్ ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. 2 పార్టీల్లోని రెబల్స్ ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నారు. దీంతో అమరావతిలో ఈ నెల 23 జరిగే ఈ ఎన్నిక రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.